హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎడిన్బ్రా. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు వచ్చేసి గాయత్రి, నేను ఎడిన్బ్రాలో ఉంటాను. న్యూ బోర్న్ బేబీతో ట్రావెల్ ఎలా ఉంటుంది, సో తన కోసం నేను ఏం స్టఫ్ ప్యాక్ చేస్తున్నాను అనేది వీడియో తీస్తున్నాను. నేను వెళ్ళాల్సిన వర్క్ అది, సో అందుకని ఇంకా బేబీని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో న్యూ బోర్న్ బేబీకి ఏమేమి ప్యాక్ చేస్తున్నాను, సో మేము వచ్చేసి ఉంటున్నాం అక్కడ. సో ఎందుకు నేను ఈ వీడియో ఎందుకు తీయాలనుకుంటున్నా అంటే, మా బేబీ గర్ల్కి తను ట్రావెల్ చేసే ఫస్ట్ ట్రిప్ అనమాట, సో తనకి మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, అంటే న్యూ బోర్న్ బేబీకి ఏమేమి ప్యాక్ చేస్తాము, సో నేనేం ప్యాక్ చేస్తున్నాను అనేది వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. కొంతమంది వీడియోస్ని చూస్తున్నారు, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది, అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఈ లండన్ అంటే మేము ఏం ప్లేసెస్కి వెళ్తున్నాము అనేది అన్నీ క్యాప్చర్ అయితే చేసి మీకు పోస్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను ఏమేమి ప్యాక్ చేశానని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టఫ్ అంతా ఇట్లా కొంచెం చిందర వందరగా పడేసింది, సో భయపడకండి. బట్ అన్నింటినీ ఇప్పుడు నీట్గా బ్యాగ్లో పెట్టాలి. సో మా ఇద్దరి డ్రెస్సెస్ కన్నా బేబీకి మాత్రమే చాలా ఎక్కువ స్టఫ్ పెడుతున్నాను. తెలుసు కదా, న్యూ బోర్న్ బేబీస్తో మామూలుగా ఉండదు. మా బేబీ ఏంటంటే నైట్లో అస్సలు పడుకోదు, మార్నింగ్స్లో ఎక్కువ పడుకుండదు అనమాట. సో తను తనతోని ఫస్ట్ టైం జర్నీ చేయడం, అండ్ మేము వెళ్ళేది కూడా మా ట్రైన్ వచ్చేసి ఏంటంటే 4.5 అవర్స్ జర్నీ, అండ్ మేము 4:30 కల స్టార్ట్ అయితే 8 కల దిగుతాం అనుకుంటా. సో చూడాలి ఇంకెలా ఉంటుంది జర్నీ అని. సో నేను ఖచ్చితంగా ప్రతిదీ వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే తన ఫస్ట్ ట్రిప్ కదా, తనకు కూడా గుర్తుండాలి అని. సో ఇప్పుడు ఏమేమి ప్యాక్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను, భయపడకండి. వాటి అన్నిటిని నీట్గా పెట్టి చూపిస్తాను మీకు. సో మా ఇద్దరు స్టఫ్ కన్నా బేబీ గర్ల్ స్టఫ్ ఎక్కువ ఉంది. సో భయపడకండి, నేను వీటిని అన్నిటి మీకు క్లియర్గా చూపిస్తాను. తన డ్రెస్సెస్ అన్ని తనకి మాత్రమే ఎక్కువ ప్యాక్ చేస్తున్నాం, ఎందుకంటే తను కొంచెం వామిట్ చేసుకున్నా ఏం చేసుకున్నా చిరాకు పడుద్దని తనకి ఎక్కువ ప్యాక్ చేస్తున్నాం. అండ్ ఇవి నావి మా హస్బెండ్ అనమాట. మా ఇద్దరికి చాలా తక్కువనే ఉన్నాయి, తనకు మాత్రం ఎక్కువ ఉన్నాయి. తన ఎసెన్షియల్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. సో ఏమేమి పెడుతున్నాను, తన డ్రెస్సెస్ అంటే రీసెంట్గా తీసుకున్నాము కొన్ని డ్రెస్సెస్, వీళ్ళు త్వరగా గ్రో అవుతారు కదా. సో ఏంటంటే మేము ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ తీసుకోలేదు, గిఫ్ట్స్ వచ్చినాయి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు తనకి ఏమేమి ప్యాక్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా వీడియో మొత్తాన్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు అంత చిందర వందర చూపించాను కదా, సో మీకు చూపిస్తే నేను ప్యాక్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను తనకి ఎక్కువ ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే దీనికి సాక్సెస్ ఉంటాయి, అండ్ తను కూడా నైట్ టైం ఇలాంటి బాడీ సూట్స్లో ఏంటంటే మంచి నీట్గా పడుకుంటుంది అనమాట, తనకి ఇలాంటి డ్రెస్సెసే కంఫర్ట్గా అనిపిస్తాయి. సో ఇలాంటివి ఒక 4 సెట్స్ అంటే 4 to 5 సెట్స్ తీసుకెళ్తున్నా. మేము వెళ్ళేది 2 డేసే. సో ఏంటంటే ఈ వర్క్కి ఖచ్చితంగా నేనే ఉండాలి, సో అందుకని ఇంకా తప్పక తీసుకెళ్తున్నాము. లేకపోతే 1 మంత్ బేబీతోని ట్రావెల్ చేయడం చాలా కష్టం, అది మాకు కూడా తెలుసు. అసలు ఆ జర్నీ ఎంత హారబుల్గా ఉంటుందో అన్నది కూడా నాకు అర్థమైంది, ఎందుకంటే మా బేబీ గర్ల్ ఏంటంటే ఎక్కువ అంటే తన కొంచెం లౌడ్ వాయిస్ అనమాట. సో అందరు అంటారు లౌడ్ వాయిస్ అని. ఇప్పుడు కూడా సైలెంట్గా నేను వీడియో చేస్తున్నాను, తను నన్ను చూస్తూనే ఉంది సైలెంట్గా. బట్ ఎందుకంటే తనకు డమ్మీ పెట్టానమాట, సో కొంచెం ఎక్కువ ఏడుస్తుంది. నైట్ 1 అవుతుంది టైమ్, నేను ఈ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇలాంటి ఒక 2 పెయిర్స్ పెట్టాను, సో బాడీ సూట్స్తో పాటు, ఎందుకంటే తను వామిటింగ్ ఎక్కువ చేసుకుంటుంది ఈ మధ్య. సో ఇంక అందుకనేసి వామిటింగ్ ఎక్కువ చేసుకుంటుంది, అండ్ మళ్ళీ తను చిరాకు పడుతుంది డ్రెస్ కొంచెం వెట్ అయినా కూడా. సో అందుకని పెట్టాను, అందుకనేసి అలాంటి డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, సో ఇలాంటివి బాడీ సూట్స్ మ్యాక్సిమం, అండ్ దీని క్యాప్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇది వాళ్ళ డాడీకి నచ్చి తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తను ఇది ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసాను, సో దీంట్లో చాలా బాగుంటుంది తను. అండ్ నాకు వీలైతే పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఒక 2-3 టాప్స్, చిన్న క్యూట్గా ఉంటాయి టాప్స్. సో ఇలాంటివి ఒక 2 టాప్స్ తీసుకున్నాను. సో ఒక 2 టాప్స్ పెడుతున్నాను, ఎందుకంటే నేను చెప్పాను కదా తను కొంచెం ఎక్కువ వామిటింగ్ చేసుకుంటుంది మధ్యలో అనేసి. అండ్ అవి సెట్స్ అనమాట, సో ఇలా టాప్ అండ్ ప్యాంట్స్ వస్తాయి. సో అవి సెట్స్, సో అవి కూడా అందుకే సెట్సే ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువ. అండ్ ఇప్పుడు వచ్చేసి తన చిన్న చిన్న క్యూట్ ఫ్రాక్స్, ఇవి తనకి చాలా లూజ్గా ఉన్నాయి బట్ స్టిల్ ఫ్రాక్స్. అసలు మేము ఇనిషియల్ స్టేజ్లో అన్నీ ఏంటంటే బాడీ సూట్సే తీసుకున్నాము, సో ఫ్రాక్స్ అనేవి తీసుకోలేదు, గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. సో ఇదొక్కటి, ఇదొక ఫ్రాక్, ఇది తనకి ఆల్రెడీ వేసి ట్రై చేశాను, కొంచెం లూజ్గా ఉంది. సో గ్రో అయిన కొద్ది యూజ్ అవుద్ది కదా అన్నట్టు ఇంకా పక్కన ఉంచాము. అండ్ ఇవి ఏంటంటే ఈ ఫ్రాక్స్కి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే నాకు నేను క్రిస్మస్ అప్పుడు నాకు ఒక క్లయింట్ ఒక గిఫ్ట్ కార్డ్ ఇచ్చిందనమాట, 20 పౌండ్స్ గిఫ్ట్ కార్డ్, సో జాన్ లూయిస్ది. సో దాంట్లో నేను ఎప్పుడు తన క్రిస్మస్కి ఇస్తే నేను మొన్న రీసెంట్గా వెళ్ళి పర్చేస్ చేశాను. సో తన గుర్తుగా ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఈ ఫ్రాక్స్ తీసుకున్నాం అనమాట. సో ఇదొక ఫ్రాక్. సో మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే ఫ్రాక్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్, సో వాష్ చేసాము, సో ఒక 2 హెయిర్ క్యాప్స్ తీసుకుంటూ పెడుతున్నాను తనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన బెడ్షీట్, సో ఖచ్చితంగా
ఇదొక్కటి పెట్టాను బెడ్షీట్, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, తను చెప్పాను కదా వామిటింగ్స్ ఎక్కువ చేసుకున్నాను, తన హ్యాండ్ కర్చీఫ్స్ అయినా లేకపోతే క్లాత్స్ అయినా అవి సపరేట్గా పెడతాము. అండ్ నెక్స్ట్ మిట్టన్స్, తను ఏంటంటే బాగా స్క్రాచ్ చేసుకుంటుంది. నెయిల్స్ ఈజీగా గ్రో అవుతాయి కదా బేబీస్కి, కానీ ఎక్కువ ఉంచుకోదు, ఊరికే తీసేస్తూ ఉంటుంది. అండ్ ఇవి కూడా కొంచెం లూజ్గా ఉంటాయి, వీళ్ళ సైజ్ అసలు రావు. దీంట్లో చూస్తే సైజ్ వచ్చేసి 1 అనే ఉంది, కానీ చాలా లూజ్గా ఉన్నాయి, తనకి ఈజీగా తీసేసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సాక్సెస్ ఒక 4 to 5 pairs పెట్టాను ఆల్రెడీ. మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి మాత్రం తనకి సాక్సెస్ అయితే వచ్చాయి, మిట్టన్స్ రాలేదు. సో అందుకే మిట్టన్స్ ఎక్కువ పేరు పెట్టి సాక్సెస్ 4 to 5 pairs, 4 to 5 అక్కడ లేవనుకోండి, నేను ఇక్కడ పడేసిన వాటిని ఇప్పుడు సెట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ తన టవల్స్, 2 towels పెడుతున్నాను తనకి. మేము ఉండేది 2 days, బట్ స్టిల్ ఇంత స్టఫ్ ఓన్లీ తనకే ఈ బ్యాగ్ అంతా నిండిపోతుంది. మా వచ్చేసి అసలు ఏం లేవు, డార్క్ సర్కిల్స్ అండ్ ఎక్కువ ర్యాషెస్ అవుతున్నాయి. సో నాకు ఏదో మెడిసిన్ పడట్లేదు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, నేను సర్జరీ అయ్యాక ఒక 5 days ఉన్నాను, ఇక్కడికి వచ్చాక కూడా ఎక్కువ అంటే ఫేస్ వాష్ చేసుకోవడం, ఇక్కడ స్కిన్ అంతా వాటర్ సరిగ్గా లేక డ్రై అయిపోయి మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ రాసుకోలేదు అనమాట. ఇంకా అలా మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి ఇచ్చింగ్ వస్తుంది. సో మీలో ఎవరికైనా ఏదైనా మంచి సజెషన్, దీనికి ఏమైనా డ్రై స్కిన్కి ఏమైనా మాయిశ్చరైజర్ అని చెప్పకండి, నేను ఆయిల్ కూడా ట్రై చేస్తున్నా, బట్ స్టిల్ ఏంటంటే డ్రై అయిపోయి ఇచ్చింగ్ వస్తుంది బాగా ఈజీగా. సోప్ కూడా యూజ్ చేయలేకపోతున్నా, సోప్ యూజ్ చేసినా కూడా ఇచ్చింగ్ వస్తుంది, ఇంక అందుకే ఏం యూజ్ చేయట్లేదు. సో ఈ డార్క్ సర్కిల్స్ అయితే కామన్, ప్రతి న్యూబార్న్ మామ్స్కి తెలిసే, ఎక్స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా బేబీకి నేనైతే డమ్మీ ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ఎందుకంటే తను ఫీట్ తీసుకున్నా ఏంటంటే కొంచెం ఎడుస్తూ ఉంటుంది అనమాట. అని చెప్పాను కదా తన సౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ మేము ఉండేది హోటల్లో కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని డమ్మీ యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కొంచెం మిల్క్ ఇచ్చినా కూడా ఏడ్చిందంటే అలాంటప్పుడు అయితే డమ్మీ యూజ్ చేస్తాను. సో అందుకని ఇవి కూడా పెడుతున్నా. అండ్ తన ప్యాంపర్స్, వెట్ వైప్స్ అవి మాత్రం సపరేట్గా కాలేజ్ బ్యాగ్లో పెట్టుకుంటాము, ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ ఉంటుందని. అండ్ నేను చెప్పాను కదా ఖచ్చితంగా నేనే ఉండాలని, లేకపోతే బేబీ ఇక్కడ ఎడిన్బరాలో ట్రై చేస్తాము కానీ మాకు ఆప్షన్ దొరకలేదన్నమాట. సో ఇంక అందుకనే లండన్ వెళ్ళాల్సి వస్తుంది. తనకి 4.5 hours ట్రైన్ జర్నీ, అండ్ తను ఆ టైంలో అసలు పడుకోదు యాక్చువల్గా. 4:30 అంటే 4:30 నుంచి 8 o'clock వరకు అనమాట మాకు. మా బేబీ ఏంటంటే ఇండియన్ టైంలో పడుకుంటుంది, ఇక్కడ టైంలో లేస్తుంది అనమాట. ఐ మీన్ ఇండియన్ టైంలో అక్కడ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైం వరకు లేస్తుంది. సో లేచి ఇంకా నాకు చుక్కలు చూపిస్తుంది. తను ఏమైనా అందరూ డాక్టర్స్ అడిగితే ఏంటంటే నువ్వే ఒక రొటీన్ అలవాటు చేయాలి బేబీస్ కర్ అన్నారు. తనకి ఎంత రొటీన్ అలవాటు చేసినా తను కామన్గా తన రొటీన్ తనే ఫాలో అవుతుంది, మనం ఎంత అడ్జస్ట్ చేసి లేపినా అసలు లేదన్నమాట. సో ఇంకా నాకు కూడా అనిపిస్తుంది తను పడుకున్నప్పుడే బెస్ట్ ఏదైనా వర్క్ ఉన్నా చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఒక 2 to 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాము. సో మా స్టఫ్ అంత చూపించాలని ఏం లేదు. సో మేము ఒక 2 to 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాము, ఎందుకంటే ఇంకా టెంపుల్ కూడా వెళ్తున్నాం కాబట్టి. సో నా న్యూబోర్న్ బేబీ స్టఫ్ ఏం ప్యాక్ చేశానంటే, నేను డమ్మీస్ తర్వాత ఆపేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి తను బ్రెస్ట్ మిల్క్ తాగిద్ది మ్యాక్సిమం, కాకపోతే ఒక 2 formulas అయితే తీసుకెళ్తున్నాను. తనకి యాప్టమిల్ తాగిద్ది అనమాట ఫార్ములా. సో అది తన కొంచెం, కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఏంటంటే తను అసలు తాగట్లేదు, ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట ఫార్ములా. సో బ్రెస్ట్ మిల్కే. సో అది కూడా మనం పంప్ అంటే బ్రెస్ట్ పంప్ ఉంది, సో ఇంకా అది కూడా ప్యాక్ చేసుకోవాలి. ట్రైపాడ్ మిస్ అయిందని చెప్పాను కదా, సో కొంచెం కష్టంగా ఉంది, అందుకని ఇంకా వీడియో ఆపేస్తూ ఆన్ చేస్తూ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జాన్సన్ బేబీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఇప్పుడైతే ప్రజెంట్. కొంచెం పడుతున్నాయి అనిపిస్తుంది, అండ్ నాకైతే కరెక్ట్గా అర్థం కావట్లేదు పడుతుందో పడట్లేదు. అండ్ చిన్న చిన్న ర్యాషెస్ అవుతున్నాయి తనకి కార్టిక్ అయినా ఏదైనా పెడుతుంటే కూడా. సో ఇంక అందుకని కొంచెం ఆపేసాం, కొంచెం గ్యాప్ ఇచ్చి చూద్దామని. అండ్ తన బాడీ లోషన్ వచ్చేసి ఎవినో యూజ్ చేస్తున్నాను ఇప్పటికైతే. సో పడుతుందని అనుకుంటున్నాను, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. అండ్ తన ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా నార్మల్ కాలేజ్ బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా న్యూబోర్న్ బేబీతో జర్నీ చేశారా, సో జర్నీ చేస్తే ఎలా ఉందా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే, తనకి ఇక్కడ యూకేలో కొన్ని రూల్స్ ఉంటాయి. సో మనం బేబీని నార్మల్గా ఇలా మన చేతిలో ఎత్తుకొని తీసుకెళ్ళొద్దు, అది చాలామంది మీ అందరికీ తెలిసిందే. సో మేమేంటంటే ఒక చిన్న క్యారియర్ బ్యాగ్, మినీ క్యారియర్ బ్యాగ్ అనేది తీసుకున్నాము. సో అది నేను నెక్స్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, సో చూడండి. సో లేకపోతే ఇక్కడ పిక్చర్ అనే యాడ్ చేస్తాను నేను, సో మీరు ఖచ్చితంగా అంటే చూడండి. సో మేము నార్మల్గా స్ట్రోలర్ యూజ్ చేస్తారు మీ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ కార్ సీట్. సో కార్ సీట్ మా బేబీ కన్నా కార్ సీట్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా అందుకని ఇంకా కార్ సీట్ ఆప్షన్ అసలు సెలెక్ట్ చేసుకోలేదు మేము. స్ట్రోలర్ కూడా ఏంటంటే అది ఊరికే డిస్మాండిల్ చేసి మళ్ళీ మనం దాన్ని ఫిక్స్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఇదంతా ఎందుకని ఇంకా ఒక చిన్న మినీ క్యారియర్ తీసుకున్నాం, బేబీ క్యారియర్. సో అది నేను ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, సో ఖచ్చితంగా చూడండి. సో అదైతే ఏంటంటే కొంచెం ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు, సో ఒకరు కాకపోతే ఒకరు ఎవరైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇంకా ట్రావెల్లో అది బాగా యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను ఖచ్చితంగా ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. సో మీ క్యారియర్ బ్యాగ్ గురించి, సో తను ఎలా ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం కదా తనకి. స్ట్రోలర్ అలవాటు ఉంది, బాగానే ఉంటుంది. కార్ సీట్లు అయితే ఇంకా మంచి పడుకుంటుంది. సో నేను ఆ కార్ సీట్ వీడియో కూడా మొన్న ఒకటి తీసాను, సో అది అప్లోడ్ చేస్తాను. సో ఇట్ సైడ్ అయితే మావి ప్యాక్ చేశాను, అండ్ ఇట్ సైడ్ అయితే బేబీ ప్యాక్ చేశాను. సో బ్రెస్ట్ పంప్ అండ్ బాటిల్స్ అవి ఒక్కడే పెట్టుకోవాలి, ఇంకా అంతే అనుకుంటా. అండ్ తన జాకెట్స్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా వేయడమే కాబట్టి జాకెట్స్ చూపించలేదు. సో జాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ, ఎందుకంటే చలి అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనేసి. సో జాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఇంకా అంతే అనుకుంటా. మ్యాక్సిమం అయితే అన్నీ మర్చిపోకుండా ప్యాక్ చేసుకుంటా అనుకుంటున్నా. సో ఒక్క బ్రెస్ పంప్ ఒక్కటి పెట్టుకోవాలి, అండ్ బాటిల్స్ కూడా పెట్టుకోవాలి, ఇంకా అంతే. సో 2 డేస్కి బేబీకి ఇదంతా సెట్ అయిపోయింది అసలు తనవన్నీ. సో చూడాలి తను ఎలా ఉంటుంది. సో నాకైతే అనిపిస్తుంది అసలు ఒకప్పుడు నేను ప్యాక్ చేసుకునేదాన్ని, ఇప్పుడు మొత్తం తన స్టఫ్ అయిపోయింది, ఇటు సైడ్ అంతా తన స్టఫ్ అయిపోయింది. ఈ ప్లేస్లో మాత్రం మా ఇద్దరు సెట్ అయిపోయాయి. సో తనకి ఇన్ని క్యారీ చేస్తున్నాము జస్ట్ ఫర్ 2 డేస్, అసలు నాకే షాకింగ్ ఉంది ఇన్ని పెట్టానా అని. బట్ ఏంటంటే మళ్ళీ అక్కడ తీసుకోవడం ఎందుకు అనేసి ఇంకన్నీ ప్యాక్ చేశాను. సో తను ఇవన్నీ వాడుతుంది నాకు నమ్మకం ఉందన్నమాట తన మీద, ఎందుకంటే నేను చెప్పాను కొంచెం వామిటింగ్స్ ఎక్కువ చేసుకుంటుందని, అండ్ అందుకని ఇంకా ఎక్కువ పెట్టాను తనకు మాత్రం సరిపడేలాగా. సో లెట్స్ సీ జర్నీ ఎలా ఉంటుంది. సో నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్స్ పెడితే నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట. సో నేను యాజ్ ఎ న్యూ మామ్గా నేనైతే ఏం నేర్చుకున్నానంటే, బేబీస్కి స్టఫ్ నేను ఫస్ట్లో ఒక ప్లేస్కి వెళ్ళాను. సో ఒకరి ఇంటికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే తను నా మీద వామిటింగ్ చేసుకుంది, అండ్ తన డ్రెస్ కూడా ఖరాబ్ అయిపోయింది. నేను ఏమనుకున్నాను జస్ట్ ఒక 1 అవర్లో వెళ్ళేసి వస్తాంలే అని అనుకున్నాను. సో ఆ ఎస్టిమేషన్తో వెళ్ళి వచ్చేసరికి తను ఏంటంటే మొత్తం ఇంకా నా మీద తన మీద వామిటింగ్ చేసుకుని అప్పుడు అర్థమైంది. సో ఇన్ని క్యారీ చేయాలని, ఇంకా అలాంటిది ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నామంటే ఇంకా తనకి ఈ మాత్రం స్టఫ్ ఉండాల్సిందే అని అర్థమైంది. అందుకని ఇవన్నీ క్యారీ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా రిలేటబుల్గా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.